అమెరికాలోని మినెసోటాలో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. ఇండియా అసోసియేషన్ ఆఫ్ మినెసోటా ఆధ్వర్యంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు కాంగ్రెస్ మెన్ ఎరిక్ పాల్సన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందులో వివిధ సంఘాల ప్రతినిధులు, ఎన్ఆర్ఐలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భారీ పెరేడ్ నిర్వహించి భారత్ అమెరికా జెండాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా సామా మ్యూజిక్ బ్యాండ్ ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈవెంట్కు విచ్చేసిన ప్రభుత్వ అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులు, బోర్డు మెంబర్స్కు ఐఏఎం సంస్థ వైస్ ప్రెసిడెంట్ రవి సాగి కృతజ్ఞతలు తెలిపారు. వీళ్ళు దాదాపు ఒక 20,000 మంది ఇండియన్స్ మళ్ళీ అమెరికన్స్ పార్టిసిపేట్ అవుతుంటారు. ఇక్కడ మన ఇండియాకి సంబంధించినటువంటి వివిధ రాష్ట్రాలకు సంబంధించిన సంఘాలన్నీ, స్పీడ్ బోట్స్, అలాగే కల్చరల్ పెర్ఫార్మెన్సెస్ ఇక్కడ జరుగుతాయి. ఇక్కడ ఈరోజు ఆగస్ట్ 19 ఇండియా ఫెస్ట్ చేసుకుంటున్నాం స్టేట్ క్యాపిటల్లో. ఈరోజు ఒక 6 స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ ఇవ్వడం జరిగింది. 6 చాలా మంచి స్టూడెంట్స్, ట్విన్స్, మినెసోటా ట్విన్స్ ఓనర్ జిమ్ పాలర్ద్ తను వచ్చారు. తను వచ్చి ఒక స్కాలర్షిప్ ఇచ్చారు. డాక్టర్ డాష్ 2 స్కాలర్షిప్స్ ఇచ్చారు. అండ్ రామ్గఢ అండ్ నీనాగఢ వాళ్ళు ఒక స్కాలర్షిప్ ఇచ్చారు. అలా కాకుండా ఇంకా మినెసోటా స్టేట్ సెనేట్ నుంచి అండ్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ నుంచి వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా స్కాలర్షిప్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎరిక్ పాల్సన్ వచ్చి తను ఫ్లాగ్ హాయిస్టింగ్ చేయడం జరిగింది.